ఓ ఏం చేస్తుంటారు? కాఫీ పని చేస్తా. కాఫీ పని చేస్తా ఉంటారు. ఏ ఊరు? లింగవరం. ఊరు పేరు? లింగవరం గూడు. లింగవరం గూడు. ఏంటి పనులు ఎట్లా ఉన్నాయి మీ పనులు? మా పనులు అంతా అంతగా ఉండేవి. ఇసుక రేటు ఎక్కువ అయిపోయి త్వరగా గత ప్రభుత్వంలో 1500 2500 కట్లు వచ్చాయి. ఇప్పుడు 5000 దాకా వెళ్ళిపోయింది. దాని వలన పనులు ఉంటాయి. ఇసుక కార్మికుల ప్రభావం ఎలక్షన్ ఉంటదంటారా? ఉంటది. కార్మికుడు కాఫీ వర్క్ చేతి వర్క్ చేసేవాడు ఎవడైనా సరే ఈసారి వ్యతిరేకంగా ఓటేస్తారు. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పడుతుంది. మరి పథకాలు ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఏం పథకాలు? ఏం ఉపయోగం లేని పథకాలు. ఆ పథకాలు తీసుకున్నాడు ఒకడాన బాగుపడినాడు చూపించండి. 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు తీసుకుంటున్నాడు. ఎట్టేస్తున్నాడు అట్టే వెళ్తుంది. అది ఈ పథకాలే వచ్చే ప్రభుత్వాలు వచ్చే వాళ్ళ ప్రభుత్వం మారితే వాళ్ళు కూడా మేమే ఇస్తాం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అవి ఇచ్చినా గానీ అప్పు చేసేస్తున్నారు కదా. ఇప్పుడు కేంద్రం నుంచి టాపీ వర్కర్స్ కి 1800 కోట్లు ఎంత ఇచ్చారు. ఒక్కడి కాడ టాపీ వర్కర్ కి ఇయ్యలేదు కదా. గతంలో పథకాల కింద ఉపయోగించుకున్నది. అట్లా వచ్చిన డబ్బు కాడ చేతి వర్కర్కి ఇచ్చింది కాడ వేరే దానికి మళ్ళిస్తుంటే వాడు ఎట్లా బతుకుతాడు? సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది మరి ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో ఏంటంటే దాన్ని ప్రశ్నించారంటే సాయంకాలానికి అక్కడి మీద కేసు వస్తుంది. దాని వలన ఎవడో చెప్పలేడు, చెప్పడు కాడ. రాష్ట్రంలో మార్పు అయితే వస్తుందంటారు? ఈసారి మార్పు వస్తుంది, కనపడకుండా వస్తుంది. జనసేన టీడీపీ పొత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? జనసేన టీడీపీ పొత్తు మీదే ఇవాళ గవర్నమెంట్ ఇది అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఏంటంటే నువ్వనేనా అన్నట్టుగా వస్తుంది. ఎంత తక్కువ మెజార్టీతోనే సరే టీడీపీ వస్తుంది జనసేన పొత్తుతో. ఏంటి అసలు ఇక్కడ టీడీపీ జనసేన మీ గుడివాడ నియోజకవర్గం ఒక పక్క చూస్తే రాము గారు, ఒక పక్క 4 దఫాలకు గెలుస్తున్న నాని గారు, ఏంటి వీళ్ళిద్దరి మధ్య ప్రజలు ఎవరిని ఎక్కువ కోరుకుంటున్నారు అసలు ఎందుకని? ఇప్పుడు ఏంటంటే 4 దఫాలుగా చూశారు. పోయిన ట్రిప్ లో 3వ ట్రిప్లో వచ్చినప్పుడు 4వ ట్రిప్ ఎలక్షన్ కి వచ్చినప్పుడు నాకు అధికారం లేదు, నేనేమి చేయలేకపోతున్నాను, ఈసారి గవర్నమెంట్ వస్తుంది, నాకు మంత్రి పదవి వస్తుంది, నేను మీకు చేస్తాను, నన్ను నమ్మండి అన్నారు. 4వసారి కాట ఓటేశారు. ఓటేశారు మంత్రి పదవి వచ్చినా గానీ అదే పొజిషన్ లో కథ నడిచింది. ఇవాళ ఎవడో దాన్ని యాక్సెప్ట్ చేస్తా. అది ఈసారి ఏమని చెప్తా వస్తారు. అది ప్రజలు అది ఎట్లా ఉండరు. దాన్ని ఏదైనా ప్రశ్నిద్దామంటే వాడికి ఏదో ఒకటి సాయంకాలానికి ఏదో ఒకటి కేసు అనే ఏదో ఒక ఒత్తిళ్లు పడతాయి. దాని వలన ఎవడో చెప్పలేడు. అది రాము గారు ఏంటంటే ఆయన ఇంకా గెలవకోకుండానే కొంతమందికి ఉద్యోగాలు అనే దాన్ని ఇదని చేస్తున్నాడు. మెయిన్ ఏంటంటే అన్నా క్యాంటీన్ తీసేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కింద ఏదో ఒక సెంటర్లో రోజుకో సెంటర్లో పెడుతున్నారు. అదేంటంటే ఈ పన్ను టయానికి దిగిన టయానికి అక్కడికి అన్నా క్యాంటీన్కి వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినేవాళ్ళు. అట్లాంటిది కార్మికులు దెబ్బేశారు. ఇప్పుడు ఈయన వచ్చి మళ్ళీ అన్నా క్యాంటీన్ ఉచితంగా భోజనం పెడుతున్నారు కాబట్టి ఈయన మీద వర్కర్స్ కొంచెం అభిమానంగా ఉంటున్నారు. అది అది దాంతో ఓటేస్తారు యనగల రామ్కి. ఎక్కువగా ఏం కాదు, రామ్ గారికి ఉంటది. కాకపోతే నువ్వు నేను అన్నట్టు టఫ్గా ఉంటది. టఫ్గా ఉంటది పోల్ బూత్. పోలింగ్ మేనేజ్మెంట్ మాత్రం నాని ఎక్కువ చేస్తారు. దాన్ని అరగట్టుకుంటే నా యనగల రామ్కి ఉంటది. బాగా నమస్తే అండి. ఏం చేస్తుంటారండి? నేను పాస్టర్గా చేశాను సార్. పాస్టర్గా చేస్తున్నాను ఇప్పుడు. సార్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తాం? రాజకీయాలు చూస్తూ ఉంటే మరి ఒకరు మించింది ఒకరు చేయాలని ఉద్దేశం. ఈయన చేసే ఒక కార్యక్రమం ఈయన చేస్తున్నాడు, ఈయనకి మించి వాళ్ళు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి మీద ఆధారపడాలంటే ఓటేసే వాళ్ళ మీద ఆధారపడతారు. వాళ్ళు ఎవరికి వేస్తారనే విషయం తెలియదు కదా, అది వాళ్ళలో ఉండదు. ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరు సంక్షేమం చేస్తున్నారో, ఎవరికి మేలు జరిగిందనే వాళ్ళు దాన్ని బట్టి వేసుకుంటారు ఓటు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళ ఉన్న తలంపులు వాళ్ళు తెలుసుకోలేరు. కాకపోతే ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదైనా మంచి ప్రభుత్వం రావాలి, బాగా ఉండాలి, సంక్షేమంగా చేయాలనేది మేము కోరుకుంటున్నాం. అది చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చేసిందంటారా చేయలేదంటారా? ఇక్కడున్న ప్రభుత్వ పద్ధతిని బట్టి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు.
చేసింది అన్ని నేను అనలేదు, అనుకూలమైనవి మాకు వృద్ధులకి మాకు చేసేస్తుంది, బిడ్డలకు చేసేస్తుంది, చేయవలసింది చేస్తుంది, వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకా కొత్త కార్యక్రమాలు చేయగలిగితే మంచిది, దానికంటే ఎక్కువగా చేస్తామని చెప్పు వచ్చిన వాళ్ళు చేయగలి వాళ్ళు గెలిచిన తర్వాత చేస్తే మరీ మంచిది, వీళ్ళకంటే ఎక్కువ చేయాలి వాళ్ళు గెలిస్తే, ఎవరు గెలుస్తారనేది మేము వేసే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒక అనుభవజ్ఞుడిగా చెప్పండి, రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా? అభివృద్ధి కావాలంటే సంక్షేమ పనులే కావాలి ముందు ప్రజలకి. సంక్షేమం చేసుకుంటే వెళ్తేనే సంక్షేమాన్ని బట్టే కదా రాష్ట్రం అభివృద్ధి చెందేది. మాకు చేసిన మేలును బట్టి మేము ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలనేది పనులను బట్టి వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా మనిషి వ్యక్తి మీద ఆధారపడి ఉంది, తాను చేసేటువంటి పరిపాలన మీద కూడా ఆధారపడి. సంక్షేమం అంటే సంవత్సరానికి ఇచ్చే 10,000 15,000 ఎంతవరకు సరిపోతాయి? నేను దాని గురించి మాట్లాడాలి. సంక్షేమం అంటే ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. అంతేగాని వాళ్ళు ఇచ్చేటువంటి అప్పుడప్పుడు ఇచ్చే డబ్బుల గురించి మాట్లాడాలి. వేరు దేరిస్తే నీడు ఎక్కడ అవసరం ఉందో అవసరం చేపట్టే కార్యక్రమం చేస్తేనే సంక్షేమం ప్రజలకు అవసరం పట్టేది. ఈరోజు ప్రధానంగా యువత పరిస్థితి కానీ లేదంటే పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి కానీ ఎట్లా ఉందంట? యువత అంటే వస్తూ ఉంటారు, మేము వాళ్ళకి చెబుతూ ఉంటాం. చాలా యువత మంది నిరుద్యోగ స్థితిలోనే ఉన్నారు, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కల్పించాలి మెయిన్. వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కల్పించేస్తేనే యువతరం ముందుకు వస్తుంది. పనులు చేసుకునే వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో మరి వాళ్ళు ఇచ్చేసినటువంటి పథకాలు పనులు చేసుకునే వాళ్ళకి అందట్లా, వాళ్ళే బాధపడుతున్నారు. ఆ గ్రౌండ్ రూట్ లో నుంచి రావాలి వాళ్ళు, ఆ లెవెల్లో నుంచి వచ్చింది. మిగిలిన వారు చేయగలిగితే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం. సో మీ అభిప్రాయం ప్రకారం ఏంటి, ఎన్నికల్లో మార్పు కావాలనుకుంటున్నారా, ఇదే ప్రభుత్వాన్ని కొనసాగిద్దాం? మా ఎన్నికల ప్రకారం అయితే కొంచెం మార్పు రావటం కూడా మంచిది, ఎందుకంటే 5 సంవత్సరాలు చూసారు కదా, మార్పు రావటం కూడా మంచిదే. ఆ మార్పులు ఆయన చేయగలిగితే మరీ మంచిది, లేదంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఇదే ఎన్నుకుంటారు. ఏముంది దాని గురించి? మాది లింగవరమే, గుడివాడ నియోజకవర్గం లింగవరమే. నేను శాల్వేషన్ ఆర్మీలో పాస్ట్ రిటైర్డ్ అయ్యి ఇక్కడ ఉంటున్న ప్రస్తుతం. మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉంటుంది? మా నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే కొన్నిసార్లు ఇప్పుడు వస్తున్న విధానం బట్టి చూడగలిగితే అసలు మా నియోజకవర్గం ఇప్పుడు మాకు సరైన రోడ్లు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, సరైన డ్రైనేజ్ లేదు అని దాని గురించి మేము కొన్నిసార్లు నొచ్చుకున్నా మళ్ళీ ప్రభుత్వం చేద్దనే మనసుతోనే మేము ఉన్నాం. ఏదైనా ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయగలిగితే ఆ ప్రభుత్వాన్ని మేలే మేము కోరుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే 4 సార్లుగా గెలుస్తూ వచ్చాడు, చేశారా మీ నియోజకవర్గానికి? ఆయన ఏం చేశాడు అనేది అంటే మాత్రం మా పరిస్థితులను బట్టి మా మా గ్రామాన్ని బట్టి మా గ్రామానికి ఏం చేయాలి దాన్ని ఒప్పుకుంటున్నా. కాకపోతే మేము పరిపాలన విధానాన్ని బట్టి చూసి మారింది కాబట్టి సంక్షేమం అనేది దాన్ని పోయినసారి వచ్చాడు కాబట్టి ఇప్పటి వరకు దాన్ని వేసుకుంటా వచ్చాం. ఇక్కడి నుంచి మంచిది ఏదైనా ఉంటే దానికి ఎన్నుకుంటా మేము సిద్ధపడతాం అంతే. తెలుగుదేశం రాము గారు కొత్త వ్యక్తి ఇక్కడ తిరుగుతున్నారు బాగా అని చెప్పి చెప్తా ఉన్నారు, ఏంటి ఎంతవరకు వాస్తవం? తిరగటం తిరగవచ్చు సార్, తిరిగే విధానం తిరుగుతారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ గెలుపు కోసం. కానీ ఎంతవరకు తిరుగుతా ఇప్పుడు వరకు చేస్తారనేది ఎన్నికలు అయిన తర్వాత ఉండాలి కదా, దాన్ని బట్టి మనుషులు కూడా మేలుకునేది చేసుకునేది. ఏది ఏమైనా మేము సుస్థిర ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావాలని యాజ్ ఎ క్రిస్టియన్గా పాస్టర్గా నేను కోరుకుంటున్నా. వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడాలి. ఏంటి అసలు ఈ ప్రభుత్వంలో పాస్టర్ల పరిస్థితి ఎట్లా ఉంది? పాస్టర్ల పరిస్థితి ఏంటంటే పాస్టర్ల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు ఏదో వయస్ లేదు, అది ఇప్పుడు 2 నెలలు ఇచ్చారు, తర్వాత అసలు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా సహాయం చేస్తే బాగుండేది. మరి ఆ లెక్కని వాళ్ళు ఆలోచిస్తారు, అది 2 నెలలు ఇచ్చి జాబ్ చేశారు కాబట్టి అది కొంచెం అన్యాయం జరిగింది పాస్టర్లకి అంతే. పాస్టర్లో కూడా వ్యతిరేకత ఉందంటారు ఈ ప్రభుత్వం మీద? పాస్టర్లో కూడా వ్యతిరేకత అంటే ఈ పాస్టర్లో వ్యతిరేకత ఉందంటే వ్యతిరేకత లేదు కానీ సార్, గత ఎన్నికల్లో పాస్టర్లు కూడా ప్రచారం చేశారని చెప్తా ఉంటారు వైఎస్ఆర్సీపీ. సో మరి ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా? మరి ఆ ఈ ఎన్నికలు అది లేదు సార్, ప్రచారం ఏమీ లేదు. వాళ్ళకున్న దాన్ని బట్టి ఏది మంచి ఏది చెడు వాళ్ళు ఎన్నుకునే విధానంలో వాళ్ళు చేసే విధానంలో మంచిని కోరుకోవాలని కోరుకునే విధానంలో చేస్తూ ఉంటారు. ఆ సమయానికి అది ఎలా జరిగితే అలా చేస్తూ ఉంటారే తప్ప పలాని వ్యక్తి అనే విషయం మాత్రం బయట పెట్టరు ఎవరు. థ్యాంక్ యూ.